చాలా ప్రెస్ మీట్లలో ఇందులో మేము కొత్తగా చూపించాం అలాగా చెప్పే కంటే కూడా ఒకసారి చూపిస్తే మంచిది కదా అనిపించింది. డెఫినెట్గా నాకైతే సినిమా మొత్తం చూపించాలని ఉంది, బట్ మీకు తెలిసి చూపి అది సాధ్యం కాదని అందుకే కొన్ని పాటలు మీకు చూపించడం జరిగింది. ఎందుకంటే మోర్ దాన్ని ఏమంటారు చాలా ఈ కైండ్ ఆఫ్ ఎన్టీఆర్ని చూసి మీరు ఎలా ఫీల్ అవుతారో తెలుసుకోవాలని కొంచెం ఆతృతగా ఉన్నాను. మీ సాంగ్స్లో మీకు వచ్చిన మీరు ఇచ్చిన క్లాప్స్ నిజంగా ఇవాళ చాలా ఎనర్జీని ఇచ్చింది. రాజుగారు చెప్పినట్టు ఎప్పుడు నేను అన్న బ్లాక్ బాస్టర్ కొట్టాలి, మనం కొట్టాలి, కొడుతున్నాం. మేబీ ప్రీవియస్ సినిమా బ్లాక్ బాస్టర్ ప్రొడ్యూస్తో పనిచేయడం వల్ల ఆ పదం నాకు అంటుకుందేమో. గణేష్ గారితో పనిచేయడం వల్ల ఆయన ఎప్పుడు బ్లాక్ బాస్టర్ బ్లాక్ మీకు అందరికీ తెలుసు. సో రాజుగారు ఒక మంచి చక్కని మాట చెప్పారు, లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకోవాల్సిన మ్యాటర్. డెఫినెట్గా ఏ ప్రొడ్యూసర్కైనా ఏ డైరెక్టర్కైనా సినిమా సూపర్ హిట్ అవ్వాలనే ఉంటుంది హరీష్. మనం సూపర్ హిట్కి ట్రై చేద్దాం. బ్లాక్ బాస్టర్ అనేది ఆడియన్స్ చేస్తారు, అది మన చేతిలో ఉండదు. ఎవరు కూడా ఇది ఇండస్ట్రీ రికార్డు కొడుతుంది అని చెప్పి సినిమా స్టార్ట్ చేయరు. కొట్టాలనుకోవడం ఆశాభావం, కొడుతుంది అని గ్యారంటీతో ఎవరు స్టార్ట్ చేయరు. బట్ మ్యాక్సిమం ఏం చేయగలిగింది ఏంటంటే డెఫినెట్గా ఒక మంచి సినిమా ఇవ్వాలి అని. సో నేను చాలా ఇంటర్వ్యూలో చెప్పినట్టు ఎంత రెవెన్యూ కలెక్ట్ చేస్తుంది అనేది నా చేతిలో ఉండదు, బట్ ఎంత రెవెన్యూలో తీయగలుగుతాను, ఎంత బడ్జెట్లో తీయగలుగుతాను నా చేతిలో ఉంటుంది. అలాగే ఎన్ని రోజులు ఆడుతుంది అనేది మా చేతిలో ఉండదు, ఎన్ని రోజుల్లో తీయగలుగుతాను అనేది మాత్రమే మా చేతిలో ఉంటుంది. సో ఈ రకంగా ఈ రికార్డ్స్ ప్రెషరు రెవెన్యూల ప్రెషరు పెట్టుకుంటే ముందు బేసిక్గా వర్క్ ఎంజాయ్ చేయలేం. ఆ విషయం సినిమా స్టార్ట్ అయ్యే బిఫోర్ నుంచే రాజుగారు నాకు చాలా పర్టికులర్ చెప్పారు. సో దాంతో అలాంటి ప్రెషర్స్ అలాంటివి ఏం పెట్టుకోకుండా ఎంత బెస్ట్ ఇవ్వగలం, యంగ్ టైగర్ ఉన్న ఎనర్జీని ఎంత బాగా చూపించగలం, ఆయనకి ఉన్న ఫాలోయింగ్ ఆయనకున్న ఫ్యాన్స్ని ఎంతవరకు సాటిస్ఫై చేయగలం అన్నదే కేవలం ప్రధానంగా పెట్టుకుని హీరోయిజం, ఎంటర్టైన్మెంట్, అట్ ద సేమ్ టైం ఆయన ప్రీవియస్ సినిమాల్లో ఉన్న ఎమోషన్, ఇవేవి మిస్ అవ్వకుండా రామయ్య వస్తాయ చిత్రం చేయడం జరిగింది. అండ్ డెఫినెట్గా ఫ్యాన్స్ అందరూ మళ్ళీ 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 చూసే సినిమా రామయ్య వస్తాయ అవుతుంది. అట్ ద సేమ్ టైం కామన్ ఆడియన్స్ కూడా, మిగతా ఆడియన్స్ కూడా, లేడీస్, ఫ్యామిలీస్ అందరూ కూడా డెఫినెట్గా చాలా మంచి సినిమా చూడండి అని చెప్తారు. చూసిన ప్రతి ఒక్కరూ చాలా మంచి సినిమా చూడండి అని చెప్తారు. సో ఇంకా రికార్డ్స్, రెవెన్యూస్, థియేటర్స్ ఇదంతా రాజుగారు చూసుకుంటారు. డెఫినెట్గా ఏ సినిమా పెద్ద సినిమా ఐ మీన్ పెద్ద హిట్ అవ్వాలని మాకు ఉంటుంది. సో అన్నిటికీ ముఖ్యంగా ఇవాళ ఉన్న పరిస్థితులలో మీ మీడియా సపోర్ట్ అంతా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అండ్ వన్స్ అగైన్ థ్యాంక్స్ అలాట్ ఫర్ కమింగ్ ఇయర్ అండ్ షేరింగ్ దిస్ 3 సాంగ్స్ విత్ అస్. రామయ్య వస్తావయ్యా, మా 1.5 ఇయర్ కళ నిన్న మార్నింగ్ ఫస్ట్ కాపీ చూసుకున్నాం. సో హరీష్ ఏ కథ అయితే చెప్పాడో ఏ కథలో ఉన్న ఎగ్జైట్మెంట్ ఏదైతే ఉండేనో, ఫస్ట్ కాపీ చూసినప్పుడు అది కలిగి నాకు ఇదే థియేటర్లో చూశాను ఇప్పటివరకు అన్ని సినిమాలు చూసినప్పుడు అది కలిగితే డెఫినెట్గా అది మార్నింగ్ షోకి ఇప్పటివరకు నా జడ్జిమెంట్ ప్రకారం అదే రిపోర్ట్స్ వస్తూ వచ్చాయి. సో నిన్న మార్నింగ్ ఇదే టైంకి ఇక్కడే సినిమా చూసుకున్నాం. సినిమా చూడగానే ఒకటే అనిపించింది, మా బ్యానర్లో ఉండే ఆ ఫ్యామిలీ ఎమోషన్స్, యూత్ఫుల్ టింజుతో పాటు ఎన్టీఆర్కు కావాల్సిన అన్ని మాస్ మసాలా అన్నీ మిక్స్ అయి ఉన్న సినిమా. సినిమా అయిపోయిన హరీష్కి ఒకటే చెప్పాను, హరీష్ నువ్వెప్పుడు బ్లాక్ బస్టర్ కొడుతున్నావు అని అంటూ, నో డౌట్ హరీష్ ఈ సినిమా మనం ఇక్కడ చూసుకుంటేనే ఇంత హ్యాపీగా ఉన్నామంటే రేపు థియేటర్లో ఈ సినిమా ఒక మ్యాజిక్ జరుగుద్ది. సో ఈ సినిమా ఈ సంవత్సరంలో ఇప్పటివరకు రిలీజ్ అయిన సినిమాలు కావచ్చు, ఇంకా రిలీజ్ కాబోతున్న సినిమాలు కావచ్చు, టాప్ 3 సినిమాలో రామయ్య వస్తావయ్య ఒక సినిమా డెఫినెట్గా ఉంటుంది 2013లో. అండ్ సెన్సార్ కంప్లీట్ చేశాం నిన్న, సెన్సార్ వాళ్ళు కూడా చూసి సినిమాని చాలా అప్రిషియేట్ చేశారు. అంటే సినిమాలో ఆ కంటెంట్ ఉంది, ఏదో ఈ కమర్షియల్ సినిమానే అనుకోవడం కంటే ఆ సినిమాలో ఉన్న ఒక సెన్సిబుల్గా ఉండే ఒక కంటెంట్ హరీష్ చాలా జాగ్రత్తగా అది హ్యాండిల్ చేశాడు ఈ కథలో, అది దాని గురించి వాళ్ళు ఎక్కువ అప్రిషియేట్ చేశారు. సో మంచి ఎంటర్టైన్మెంట్తో ఉంటూ అండర్ కరెంట్లో చాలా బాగా చెప్పారండి, చాలా బాగుందని. సో ఈ సినిమాకి ఏ సర్టిఫికెట్ తీసుకున్నాం, కమర్షియల్గా యాక్షన్ బ్లాక్స్ కూడా ఉన్నాయి, సో దానివల్ల ఏ సర్టిఫికెట్ తీసుకున్నాం. సో ఈ 11th ఈ ఫ్రైడే రోజు ప్రేక్షకుల ముందుకు తెస్తున్నాం. సో లక్కీగా ఈ 11th కూడా హరీష్కు కానీ ఇటు మాకు కానీ బాగా కలిసి వచ్చిన నంబర్. లాస్ట్ ఇయర్ మే 11th హరీష్ ది గబ్బర్ సింగ్ రిలీజ్ అయితే
ఈ జనవరి 11th మా సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు రిలీజ్ అయింది అనుకోకుండా దీని కూడా 11th డేట్ రావడం చాలా హ్యాపీగా ఉంది. సో ఈ 11th రోజు ఆ రెండు సినిమాలు ఎలాగైతే సూపర్ హిట్స్ అయ్యాయో హిరామే వస్తావే కూడా సూపర్ హిట్ కాబోతుంది. సో మీ ప్రెస్ వాళ్ళకి ఈ పాటలు చూపించాలని మొన్నటి నుంచి హరీష్ అడుగుతున్నాడు, మీడియా వాళ్ళకి పాటలు చూపిద్దామన్న. ఎంతసేపు ఎన్టీఆర్ ఇలా ఉన్నాడు అలా ఉన్నాడు అని చెప్తున్నాం. సో సినిమా రిలీజ్ కంటే ముందు వాళ్ళకి చూపిస్తే ఎన్టీఆర్ని మనం ఎలా చూపించాం, ఎన్టీఆర్ ఎలాంటి మూమెంట్స్ వేశాడు ఈ సినిమాలో ఒక 3 రోజుల ముందన్న వాళ్ళకి చూపించాలని మొన్నటి నుంచి అడుగుతుంటే నిన్న సెన్సార్ గానే ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఐ థింక్ మేము ఎక్స్పెక్ట్ చేసినట్లే, మేము అనుకుంటున్నట్లే ఇప్పుడు మీరు చూసిన పాటల్లో ఎన్టీఆర్ కొత్త మూమెంట్స్ కొత్త లుక్ ఉన్నాడని మేము అనుకుంటున్నాం, మీరు కూడా అనుకుంటున్నారేమో. థ్యాంక్ యూ.